దేవచన్ సౌకర్యం హక్కుగా ఏదైతే ఉందో పోరాటం చేయవలసిన ఆవశ్యకత మన కాంగ్రెస్ పార్టీపై ఉన్నది. అవసరమైనట్టయితే న్యాయ పోరాటం చేసేనా కానీ గిరిజనులకు 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ప్రతిరిగా బునాలని చెప్పని పేర్కొంటూ అట్లాగే పోడు భూములని చెప్పంటూ నేను అన్నాడు. సోనియమ్మ తల్లి ఏదైతే ఉందో ఏ అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు సాగు చేసుకుంటున్నటువంటి ఒక భూములపై హక్కు కల్పించినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో సాగులో ఉన్నట్లుగా గిరిజన భూములను ఏదైతే ఉందో మీ హరితహారం కానివ్వండి వీళ్ళ పోలీస్ అటవీ శాఖ అధికారుల దౌర్జన్యంతో ఏదైతే ఉందో మరి లాక్కోవడం దొరుకుతుందని చెప్పి అంటున్నాం. దయచేసి ఏ పరిస్థితుల్లో కూడా వీళ్ళ అటవీ సంపదపై హక్కు అనేది ప్రధానంగా మా ఆదివాసీలకు ఉంటాయని చెప్పి అంటున్నాం. అన్నాడు ఏ జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో నినాదం లేబట్టినటువంటి ఒక కురవం భీమ్ గారి వారసులుగా వాళ్ళ ఆదివాసీ బిడ్డల హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండే విధంగా మనం అండగా నిలవాల్సిన ఒక బాధ్యత మా అందరిపై ఉందని చెప్పని నేను పేర్కొంటూ అట్లాగే దళితులకు సంబంధించినటువంటి ఒక హక్కులకు కూడా వాళ్ళ మీరు ఆనాడు ఏదైతే ఉందో ఎన్నికల్లో 3 ఎకరాల భూమి కల్పిస్తానరా. వీళ్ళ 3 ఎకరాలంటే ఎకరాన్ని 10 లక్షలైనా కానీ 3 ఎకరాలు 30 లక్షలు అవుతుంది. వీళ్ళు ఎంత ఇస్తా అని చెప్పి అంటుండు 10 లక్షలు ఇస్తా అని చెప్పి అంటుండు. అంటే 30 లక్షలతో 3 ఎకరాల భూమి కల్పించవలసినటువంటి ఒక దళిత గిరిజనులకు నువ్వు కల్పిస్తానే ఎంత కేవలం 10 లక్షలు అని చెప్పి అంటున్నా. అది కూడా కేవలం హుజూరాబాద్ కేంద్రంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అక్కడ అమలు చేస్తా అని చెప్పి అంటుండు. వాళ్ళు ఏ హుజూరాబాద్ లో మీరు అమలు చేద్దాం పెట్టినటువంటి యొక్క సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడే విధంగా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాల నుండి పోరాటం చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొంటూ ఈనాటి మరి ఈనాటి ఆదివాసీ గిరిజన ఆత్మగౌరవ సభ ఇంత పెద్ద ఎత్తున జయప్రాన్ చేపట్టేందుకు ఏదైతే ఉందో నేను హృదయపూర్వకంగా ఆదివాసీ బిడ్డలను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.